వల్లభనేని వంశీని ఓడిస్తామన్నారు. జగన్కు అసలు పాలించే అర్హత లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. సోదరులు అర్థం చేసుకోవాలి, హజ్ హౌస్ కట్టిన చరిత్ర హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి ఉంటున్న జిల్లా కడపలో కూడా హజ్ హౌస్ చంద్రబాబు గారు కట్టారు. మన విజయవాడలో కూడా 140 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేశారు. మా దురదృష్టం అంటే దళిద్రుడు వచ్చాడు. ముస్లిం ఓట్లు అబద్ధాలు చెప్పి మోసం చెప్పి ముస్లిం ఓట్లు అందరి మన ఎలక్షన్ వేస్తే వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా ఇవాళ వైసీపీ పార్టీ దాళ్లు చేస్తుంది. ముస్లిం సోదరులు బాగా మారాలి. గతంలో మీరు తప్పు చేశారు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి చూడండి, ఎంత మంది కుటుంబాలు ముస్లింస్ నాశనం అయిపోయారు ఈ పార్టీలో. ఏమన్నా అంటే ఏమన్నారు, మేము ఎమ్మెల్సీలు ఇచ్చాం వైసీపీ వాళ్ళు, కార్పొరేషన్లు ఇచ్చాం. ఏమి ఇచ్చారా నాయన, కార్పొరేషన్ లో పైసా ఉందా? ఈ ఘనవరం పశువుల డాక్టర్ వల్లభనేని వంశీ, మిమ్మల్ని రాజకీయ సమాధి కృష్ణా జిల్లా ప్రజలు చేస్తారు, మిమ్మల్ని రాజకీయంగా బంద పెడతారు. ఇది లోకేష్ బాబుకో, చంద్రబాబు గారి కుటుంబానికో, రామారావు గారి బిడ్డకొచ్చిన అవమానం కాదు. మన జిల్లా ఆడబిడ్డ, కన్న తల్లి లాంటి మన అమ్మ, మన అమ్మకు జరిగిన అవమానం. ఆ బడుద్దాయిలు, కొడాల నాని కావచ్చు, ఈ వంశీగాడు కావచ్చు, ఈ దుర్మార్గులు మాట్లాడిన మాటకేళ్ళకి మేమందరం కూడా మానసికంగా ఆ రోజే చచ్చిపోయాం. సమయం లేదు మిత్రమా, సిద్ధమా. ఎన్ని మాట్లాడినారా బొడుద్దాయిల్లారా, ఎన్ని బూతులు మాట్లాడారా. ఇక్కడ ఉన్నటువంటి వంశీ గారైతే తల్లికి మొగుడు. అసలు వీడి జీవిత చరిత్ర ఏంటి అంటే, వీడు మీరందరూ పరిటాల రవి అనుచరుడు అనుకుంటారు, కాదు, అంతకు ముందు వేరే వాడు అనుచరుడు. అది రేపటి నుంచి వీడి భాగవతం అంతా బయట పెడతాం. ఎందుకంటే ఈ కుక్క ఆ కుక్క కలిపి రేపటి నుంచి మరగడం మొదలు పెడతాయి. వీళ్ళ చరిత్ర అంతా ఇప్పుడే చెప్పేసామనుకో, రేపటి నుంచి మళ్ళీ వీళ్ళ గురించి చెప్పడానికి ఉండదు. వీడు అసలుకి ఎవరి దగ్గర అనుచరుడిగా ఉన్నాడో, ఎవరి దగ్గర నుంచి పరిటాల రవికి ఇన్ఫార్మర్ గా పనిచేశాడో, తర్వాత పరిటాల రవి దగ్గరికి ఎలాగొచ్చాడో, తర్వాత పరిటాల రవి ఆస్తులను దోచుకొని గన్నవరంలో ఎలా మకం పెట్టాడో అన్ని కూడా చెబుతాం. శాసనసభలో, శాసన మండలిలో వాళ్ళ చేసిన అరాచకాలన్నీ వీడియోలుంటే ఇవాళ ఈ వంశీని నానిని మేం కొట్టవసరం, మీరు కొడతారు. వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ఆ వీడియోలు ఇంతవరకు బయట పెట్టలా. అయితే ఖచ్చితంగా వాళ్ళకి అదే శాస్తి శాసనసభలో మండలిలో చేయాలని మాకు ఉన్నా కూడా వాళ్ళని గెలిపించడం మళ్ళీ తప్పు కాబట్టి ఆ కోరికను మేము విత్డ్రా చేసుకుంటున్నాం. వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. నాకు తెలిసి ఇవాళ ఈ మహాసభ చూసిన తర్వాత గన్నవరం మళ్ళీ సైకిల్ ఎక్కుతున్న నమ్మకం నాకైతే ఉంది. జగన్ గురించి కానీ, కొంతమంది యదవుల గురించి కానీ నేను మాట్లాడను, కానీ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటంటే